వెల్కమ్ టు మీ సీన్ ద ట్రావెలర్. అట్లే ఈ సారకు ఉన్నట్టు ఛానల్స్, మాకు కూడా ఒక ఛానల్ ఉంది విలేజ్ బాయ్ సైట్. మాకు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే మేము కూడా ఇంకేమైనా వీడియోలు పెడతామని అనుకుంటున్నాం. కొంచెం మాకు కూడా సపోర్ట్ అయ్యేది నేను కోరుతున్నాను. హాయ్, నా పేరు శిరీష, నేను పద్దు చదువుతున్నాను. నాకు ఈ స్కూల్ విడిచిపెట్టి వెళ్ళినందుకు చాలా బాధగా ఉంది. సార్లను వదిలి, మా జ్ఞాపకాలు వదిలి వెళ్ళినందుకు చాలా బాధగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా స్కూల్లో ఫేర్వెల్ జరుగుతుంది. అందరం 10th క్లాస్లోకి వీడియో చేస్తున్నాం. వాళ్ళందరూ ఎంజాయ్ చేసుకుంటున్నారు. మేము 10th అక్కలకు అందరికీ ఫేర్వెల్ ఇస్తున్నాం. అందరు సంతోషంగా ఉన్నారు. ఈరోజు మా స్కూల్లో పెద్దది మొత్తం వీడియోలు అన్నీ చూపిస్తాం. మా విలేజ్ బాయ్స్ ఎట్టో కుటుంబం వస్తుంది. మేము ఇంకొన్ని రోజులు సెలవులు రాగానే సమ్మర్లో సార్తోటి కలిసి వీడియోలు ఇస్తాం. అందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విలేజ్ బాయ్స్ ఎయిట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరు సార్లు లెసన్స్ బాగా చాలా బాగా చెప్పారు. నేను 9th క్లాస్లో వచ్చాను. 9th క్లాస్లో ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్లో లేడు తప్పనమని చెప్పింది. 9th ఎండింగ్లో ఇంగ్లీష్ సార్ వచ్చాడు. వెళ్ళి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను 3 సంవత్సరాలు చదువుతున్నాను. ఇంత మంచి జ్ఞాపకాలు, ఇంత మంచి వాతావరణాన్ని వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. ఇంత మంచి సార్లు మా కళాశాలలో కూడా ఇచ్చినటువంటి సార్లు దొరకాలని మేము కోరుకుంటున్నాను. మేము మా క్లాస్లో మంచిగా అన్నచెల్లెల్లాగా కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళని వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. మా క్లాస్లో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. సారు చాలా బాగా చెప్తాడు ఇంగ్లీష్ సారు. మాకోసం సారు అప్లై చేసిండు గురుకుల పాలిటెక్నిక్లో అప్లై చేసిండు. మేడం మమ్మల్ని వాళ్ళ బిడ్డల్లాగా చూసుకునేవారు. ఆటలలో పాటలలో అన్నింటిలో మా సార్లు ప్రోత్సహించేవారు. బయట ఎగ్జామ్స్ కూడా రాయమని ప్రోత్సహించేవారు. అన్నిటికీ థ్యాంక్ యూ సార్. మీ గోల్ ఇస్ మై గోల్ ఇస్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్, ఈరోజు మా స్కూల్లో ఫేవరెట్ డే జరగబోతున్నాము. మేము ఈ స్కూల్ నుంచి అని వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. మాకు సార్లతోటి మా స్కూల్తో ఎంతో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. మా సార్ వాళ్ళు ఎంతో మంచిగా బోధించారు, చాలా చక్కగా బోధించారు. మేము ఈ స్కూల్ నుంచి వెళ్ళినందుకు చాలా బాధగా ఉంది. మేము ఎంతో మంచిగా ఉన్నాము. మేము ఇప్పుడు 10th పాస్ అయ్యి మా తల్లిదండ్రులకు ఆ స్కూల్ వాళ్ళకి మంచి పేరు తీసుకొస్తామని చెప్తున్నాను. డాక్టర్ ఉండు నీ పేరు చెప్పు. నా పేరు విద్యాష్. ఈరోజు కెరియర్ జరుగుతుంది, చాలా సంతోషంగా ఉంది.
ఈ స్కూల్లో మీరు కమలాపల్లి నుంచి వచ్చిన పిల్లలు 8th, 9th, 10th 3 సంవత్సరాలు ఈ పాఠశాలలో చదవడం జరిగింది. మరి అర్జున్పాట్ల ఇక్కడి వాళ్ళు 6th నుంచి 10th వరకు ఇంకా చూస్తే 1st నుంచి కూడా ఇక్కడనే చదివి, మరి ఇక్కడ 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పాఠశాల చదివి మరి వేరే ఉన్నతమైన చదువుల కొరకు వెళ్ళవలసిన ఉంది కాబట్టి తప్పనిసరి పాఠశాలను వదిలి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. మరి ఎవరైనా కానీ ఈ విద్యార్థి దశలో మరి 10th అయిపోగానే తప్పనిసరి పోవాల్సి వస్తుంది. మరి పోవడం ఒక రకంగా బాధాకరమైన విషయమే. తర్వాత మరి ఉన్నత చదువులు చదివి ఉన్నతమైన మంచి ఉద్యోగంలో చేరాలంటే పాఠశాల వదిలి వెళ్ళక తప్పదు. తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ తర్వాత బీటెక్ ఉన్నతమైన చదువులు చదివి మంచి ఉద్యోగాన్ని సంపాదించి వచ్చినట్టయితే మళ్ళీ ఎప్పుడు కూడా మన పాఠశాల చదివిన చదువును గుర్తుంచుకుంటాం. మరి ఈ ఇంటర్మీడియట్లో డిగ్రీగా చదివిన విద్యార్థుల కంటే ఎక్కువగా హై స్కూల్ విద్యార్థులను ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ పాఠశాలను వదిలి వెళ్ళి మీరు ఉన్నతమైన చదువులు చదివి మరి పాఠశాలకు మరి మీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాం. మీరు రేపటి 18 గౌరవనీయులైన పాఠశాల ప్రధమ ఉపాధ్యాయులు, అదేవిధంగా పాఠశాల ప్రాథమిక పాఠశాల ప్రధమ ఉపాధ్యాయులు, మరి సీనియర్ ఉపాధ్యాయులు రామరాజు గారు, అదేవిధంగా మన పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయులు సుధీర్రెడ్డి సార్ గారు, అదేవిధంగా కులకర్ణి సార్, చంద్రు సార్, గంగాపర సార్, అదేవిధంగా మాకున్న ఏకైక మహిళా టీచర్ రౌడా మేడం గారికి. మరి ఈ పాఠశాల లోపల గత 10-15 సంవత్సరాలుగా ప్రధమ ఉపాధ్యాయులు అయినటువంటి కొరత కనబడుతూనే ఉంది. నాగిరెడ్డి సార్ తర్వాత వచ్చేటువంటి నాగిరెడ్డి సార్ కూడా ఎంబీఓగా పనిచేయడం, అదేవిధంగా నరసింహారెడ్డి సార్ కూడా ఎంబీఓ బాధ్యత తీసుకోవడం వల్ల ఈ పాఠశాల లోపల ప్రధమ ఉపాధ్యాయులు అయినటువంటి కొరత చాలా కాలం పాటు ఉండింది. మరి కొంతకాలమైనా కూడా మరి మనకు సార్ రావడం, రాజశేఖరరెడ్డి సార్ రావడం అనేది మనకు చాలా అదృష్టం. అదేవిధంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ కొరత కూడా జయపాలకి తర్వాత మనకు ఉండనే ఉంది. చాలా 2 సంవత్సరాలు మనం ప్రైవేట్ టీచర్ పెట్టుకుని నడుపుకోవడం జరిగింది. మరి దాన్ని పూర్తి చేస్తూ దగ్గర సకల కళాబల్లభుడు ప్లస్ అదేవిధంగా అస్త్రశస్త్ర పారంగతుడు, భౌముఖ ప్రజ్ఞాశాలి, భాషా దురంధరుడు, నాకు వచ్చేది చెప్పాను సార్, అది మా కులకర్ణి సార్, మంచి మనసున్న మనిషి సార్కు మా పాఠశాలకు ఎదుర్కొంటున్నందుకు మనం అందరం కూడా ఒకసారి తప్పటకూడదు. అదేవిధంగా మా గంగాప్రసాద్ సార్ కూడా మ్యాథ్స్ టీచర్గా ఉండి వాళ్ళ సేవలు అందించారు. మరి మా పాఠశాలకు పెద్ద దిక్కు అన్నటువంటిగా సురేష్రెడ్డి సార్ కూడా మన పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయులు రప్పించడం లోపల చాలా మంచి హెడ్ మాస్టర్ తీసుకురావడానికి సురేష్రెడ్డి సార్ సార్కు సపోర్ట్ ఇవ్వడం సరే. అదేవిధంగా అన్నింటిలో నేనున్నాను కర్త కర్మక్రియ మన రామరావు సార్ పాటలు వంటలు ఆల్ ఇన్ ఆల్ రావడం సార్ సపోర్ట్ కొట్టడం సార్. అదేవిధంగా మన చందు సార్ మరి అందరికంటే చిన్నవాడు, ఆప్తమిత్రుడు, ఆప్తీయుడు సార్కు ఒకసారి సపోర్ట్ కొట్టు సార్ కూడా. అందరూ మహానుభావులు, అందరికీ వందనాలు. మరి ఇటువంటి మంచి టీచర్లు మన పాఠశాలలో ఉన్నారు తెలియదు, కానీ మీరు కాలేజీ పోయిన తర్వాత ఆ విధంగా మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా మన స్కూల్లో ఎటువంటి వాతావరణం ఉంది, అదేవిధంగా పాఠశాలలో. ఈ సంవత్సరం మాత్రం మనం ఎటువంటి కొరత లేకుండా అందరు ఉపాధ్యాయులు తర్వాత ప్రధాన ఉపాధ్యాయులు గారి యొక్క ఆధ్వర్యం లోపల మనం వెళ్తున్నాం. ఈ సంవత్సరం చేయటువంటి ఒక అచీవ్మెంట్ మనం ఈ సంవత్సరం చేయాలి, అది 10 బై 10కి రావాలి ఈ సంవత్సరం. ఎంత కాదు వాళ్ళు ప్రయత్నించండి. క్రిస్టో నాస్ దుర్భిక్షం అంటే మానవుడు అనుకుంటే సాధించలేనిది ఏం లేదు. కాబట్టి మీరు తప్పనిసరిగా 10 బై 10 సాధించి మన పాఠశాలకు ఈరోజు మేము ఫేర్వెల్ పార్టీ జరుపుకుంటున్నాం. ఈరోజు ఫేర్వెల్ పార్టీ జరుగుతుందనకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి 10th పోతున్నాని బాధ అవుతూ ఉంది. వాళ్ళు 10th క్లాస్లో ఉన్నప్పుడు ఎంతో ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మాతోటి ఆడనీకి మేము ఇవ్వలేరు, చాలా బాధగా అనిపిస్తుంది. ఈరోజు నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. వాళ్ళు పోతున్నందుకు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు 10 బై 10 తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇంతటి నాకు ప్రసంగా వస్తుంది.
ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాం ఎప్పుడైనా జరగాల్సింది, ఏవల్ టెన్త్ ఫ్యూరల్కి అప్పుడు జరగాల్సి ఉంది. టెన్త్లో పోతున్నందుకు నాకు చాలా బాగా అనిపిస్తుంది. కొందరు పోతే మంచి అనిపిస్తుంది, కొందరు పోతే మంచి అనిపిస్తుంది. వాళ్ళ క్లాసులో ఉన్నా చెప్తున్నారు రియల్, నాకు చాలా కొందరు ఇష్టం, కొందరు ఇష్టం లేదు. వాళ్ళు ఎగ్జామ్ మంచి రాసి వాళ్ళు 10/10 తెచ్చి మా స్కూల్కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు మరియు నాతో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనం జరుపుకుంటున్న వేడుకల సమావేశం సందర్భంగా టెన్త్ వాళ్ళు వెళ్ళిపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. వారి 10/10 తెచ్చుకొని మా గ్రామానికి వారి గ్రామానికి పేరు తేవాల్సిన కోరుకుంటున్నాను. వారి భవిష్యత్తులో చాలా ఆనందంగా ఉల్లాసంగా గడపాలని, వాళ్ళతో గడిపిన ఈ క్షణాలను మేము ఎప్పుడు మర్చిపోలేము. అందులో ముఖ్యంగా హౌస్ యొక్క ఎప్పుడు నాకు నిత్యం సలహాలు ఇస్తూ సరైన చేయాలని కోరుకుంటూ ఆనందంగా గడుపుతుంటాము. వాళ్ళతో గడిపిన క్షణాలను మేము ఎప్పుడు మర్చిపోలేము. ఇప్పుడు వెళ్ళిపోతానికి చాలా బాధగా ఉంది. ఇంకా మాకు సలహాలు ఇచ్చేవారు కాదు కదా, మేము సలహాలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వెళ్ళిపోతానికి చాలా బాధగా ఉంది, కాకపోతే వారి భవిష్యత్తు కోసం ఇది చాలా అమూల్యం కాబట్టి వారి జాగ్రత్తలు తీసుకొని ఎగ్జామ్కి మంచిగా వెళ్ళాలని, ఏదైనా తిని మంచి కాన్సన్ట్రేషన్ చేయాలని, వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రధాన ఉపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు నా యొక్క నమస్కారాలు. ఈరోజు 10వ తరగతి విద్యార్థులు పాఠశాల నుండి వెళ్ళిపోతున్నారు, మాకు చాలా బాధగా ఉంది. మేము ఈరోజు వరకు అందరం కలిసిమెలిసి ఉన్నాము. వాళ్ళు 10th లో 10/10 తెచ్చుకొని స్కూల్ పేరు నిలబెడతారని కోరుకుంటున్నాను. వాళ్ళు బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నంత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. ఒకటి అందరికీ తెలిసిన విషయమే, టెన్త్ క్లాస్లో మంచి 10/10 తెచ్చుకొని మంచి పేరు కాపాడాలని అనుకుంటున్నాను. ప్రధానోపాధ్యాయుల గారికి నాతో చదువుతున్న విద్యార్థులందరికీ, ఉపాధ్యాయులందరికీ నాతో చదువుతున్న విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు మేము ఫేవరెట్ డే జరుపుకున్నందుకు చాలా బాధగా ఉంది. మేము ఈ స్కూల్ నుంచి వెళ్తున్నాము, చాలా బాధగా ఉంది. గత 5 సంవత్సరాల నుంచి నేను ఇదే స్కూల్లో చదువుతున్నాను. మాకు సార్లు ఎంతో మంచిగా బోధించారు. ముఖ్యంగా కన్న మేడం అయితే మాకు చాలా రిస్క్ చేస్తూ మాకు మంచిగా చూపించింది. తర్వాత సరిన్ సార్ కూడా బాగా చెప్పారు. మాకు ఇంగ్లీష్కి ఎవరు లేరని చాలా బాధపడ్డాం. తర్వాత సరిన్ సార్ వచ్చారు, మాకు మోటివేట్ చాలా చేశారు. మేము 10/10 తీసుకొచ్చి స్కూల్కి, తల్లిదండ్రులకి, గ్రామానికి మంచి పేరు తీసుకొస్తామని. నా పేరు రేఖ, నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు విడుకోలు సమావేశం జరిపినందుకు నాకు చాలా బలంగా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఈరోజు స్కూల్ను విడిచి వెళ్తున్నందుకు అందరు సార్లు మంచిగా విద్య బోధించారు, మేము మంచిగా విన్నామని అనుకుంటున్నాము. నా వల్ల నేను ఏమైనా తప్పు చేస్తే క్షమించమని కోరుకుంటున్నాను సార్. కర్ణ మేడం మమ్మల్ని తమ పిల్లల్లాగా చూసుకునేవారు. ఇంగ్లీష్ సార్ లేదని మాకు చాలా లోటు ఉండేది. సార్ వచ్చి తీసిండు, మమ్మల్ని చాలా మోటివేట్ చేసేవాడు. ఏ గ్రూప్ తీసుకోవాలో అన్న అనుకుంటే సార్ చెప్పాడు, అప్లై చేశాడు. మా తరగతి విషయానికి వస్తే మా తరగతిలో 9 మంది ఉన్నా కానీ చాలా అన్న చెల్లెల్లాగా ఉండేవాళ్ళం, చాలా కొట్టుకునేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళందరినీ వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది, కానీ వెళ్ళక తప్పదు కాబట్టి వెళ్ళాల్సిందే. అందరు సార్లని మంచిగా విద్య బోధించేందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కాదర్ అంకుల్కి, మాలిత ఆంటీకి మంచి ఆహారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుని, జరిపిన ఉపన్యాసం చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని స్కూల్ పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాము. మేము 10th క్లాస్లో అందరం 10/10 తెచ్చుకొని అందరి స్కూల్ పేరు, తల్లిదండ్రుల పేరు, పదవుల పేరు నిలబెడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంతటితో వచ్చిన ఉపన్యాసం. నేను ఇక్కడికి 9th క్లాస్లో వచ్చాను. ఈ 2 సంవత్సరాలు నాకు నా లైఫ్లో మర్చిపోలేనివి.
టీచర్లు సార్లు నాకు చాలా బాగా చెప్పారు. చాలా బాగా చూసుకున్నాను. తప్పకుండా 10% తెచ్చుకొని విద్యా గురువులను గ్రామానికి మంచి పేరు తీసుకొస్తానని మాటిస్తున్నాను. నేను ఇక్కడికి 9th క్లాస్లో వచ్చాను. ఈ 2 సంవత్సరాలు నాకు నా లైఫ్లో మర్చిపోలేనివి. టీచర్లు సార్లు నాకు చాలా బాగా చెప్పారు. చాలా బాగా చూసుకున్నాను. తప్పకుండా 10% తెచ్చుకొని విద్యా గురువులను గ్రామానికి మంచి పేరు తీసుకొస్తానని మాటిస్తున్నాను. మాకెంత బాగా ఉంది పోతున్నందుకు వీళ్ళు ఏడుస్తారు టెన్త్ పోతురు కాబట్టి మావాడు మంచిగా అవుతున్నాడా వీళ్ళు పండేళ్ళు పెట్టిన అవుతాడు మాటలు మాట్లాడుకోవాలి చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకు ఏడుస్తుండ్రు అప్పుడు కలవండి ఫ్రెండ్షిప్ లా ఫోన్ తీసి మాట్లాడుకోండి ఇట్లా నలుగురు కదా మీరు ఏం మనుషులా మీరు ప్రేమ లేదా మేము మనసులో హృదయంగా ఉన్నారా చెప్పి ఏమనిపిస్తారా ఇదే మనసులో చెప్పరా నాకు చాలా బాగా అందుకు నువ్వు మంచిగా బాగుపడాలి మంచి చదువు అమ్మ మంచి చదవాలి నాయన మంచి పేరు నా బిడ్డ ఊళ్ళే ఓకే ఓకే ఆ పేరు నువ్వు పెట్టి రాదు రిటా మంచిగా ఉండరా
బిజినెస్ చేయాలంటే ఎంత క్లాస్ పాస్ కావాలి, రెడ్డి పుట్టుక పుట్టిన మంచి పాస్ అయ్యి మంచి సంపాదించి అందరికి ఊళ్ళో నువ్వు ఫోన్ తెచ్చుకో నువ్వు చారి సూపర్ అన్న మా స్కూల్లో అందరు నవ్వించిన చారి చారి.